నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే మిర్యాలగూడలోని రహదారులు ఇరుకుగా మారాయి. ట్రాఫిక్ జామ్ తో రోజు ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు స్థానికులు వాపోతున్నారు. పారిశ్రామికంగా వాణిజ్యపరంగా మిర్యాలగూడ వేగంగా విస్తరిస్తున్న రోడ్ల విస్తరణ జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పారిశ్రామిక వాణిజ్య కేంద్రంగా పేరొందింది. వివిధ గ్రామాల నుంచి పనుల నిమిత్తం వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రహదారులు ఇరుకుగా ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిర్యాలగూడ రాజీవ్ చౌక్ నుంచి హనుమాన్పేట ఫ్లైఓవర్ వరకు, రాజీవ్ చౌక్ నుంచి ఈదలగూడ వరకు రోడ్డు విస్తరణ జరగాల్సి ఉండగా వివిధ కారణాలతో పూర్తి కాలేదు. ఇదే క్రమంలో కోదాడ జడ్చర్ల హైవే నిర్మాణ పనులు జరుగుతుండగా జడ్చర్ల హైవేని పట్టణం మధ్య నుంచి వెళ్లే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. విస్తరణలో భాగంగా స్థలం కోల్పోయిన వారికి పరిహారం, రోడ్డు నిర్మాణానికి కావలసిన నిధులు విడుదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలతో పనులు నిలిచిపోయాయి. ఎన్నికలు పూర్తయినా పనులు మొదలుపెట్టలేదు. మిర్యాలగూడలోని సాగర్ రోడ్లోని అన్ని వ్యాపార కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఇక్కడే అనేక ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. సాగర్ రోడ్డు, ఖమ్మం రోడ్లు మణిహారంగా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఈ రోడ్ల విస్తరణ జరగాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. రోడ్డు వెడల్పు చేయక ట్రాఫిక్ జామ్తో ప్రజలు అవస్థలు పడుతున్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు అంటున్నారు. రోడ్ల విస్తరణలో భాగంగా జడ్చర్ల టు ఖమ్మంలో ఎక్కడ చూసినా కూడా రోడ్ల విస్తరణ జరిగింది. కానీ మరి మిర్యాలగూడలో జడ్చర్ల నుంచి ఖమ్మం పోయే హైవేని ఊళ్ళో నుంచి కలపడం జరిగింది. మరి ఆ రోడ్ల విస్తరణ చేస్తారనుకుంటే ఈ యొక్క మిర్యాలగూడ మాత్రమే ఆ రోడ్ల విస్తరణ కార్యక్రమం ఆగింది. మరి వాహనాల రద్దీ పెరిగింది. మరి ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ల విస్తరణ చేసి మరి ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ ఏరియాలలో ట్రాఫిక్ సమస్య చాలా ఉంది. ఆటో వాళ్ళు ఈ రెండు మూడు ఆటోలు వచ్చేవరకల్లా, వెనక నుంచి బస్సులు ఆగేవరకల్లా అంతరాయం కలుగుతుంది. ఇక్కడ యాక్సిడెంట్లు కూడా అవుతున్నవి కాబట్టి బ్యాంకు దగ్గర కూడా ఈ రోడ్డు మీద బండ్లు పెట్టడం వల్ల ఇటు చుట్టుపక్కల ఈ వ్యాపార సముదాయం చేపట్టేసి రోడ్డు వెడల్పును ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. ట్రాఫిక్ సమస్యను కూడా పట్టణంలో లేకోకుండా చేయాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. రాజీవ్ చౌక్ నుంచి పోలీస్ స్టేషన్కు వెళ్లే రహదారి, అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు రోడ్డు ఇరుకుగా ఉంది. ఫుట్పాత్లు లేకపోవడంతో రోడ్లపై నడిచే వారికి ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలే ఇరుకైన రోడ్లు, దానికి తోడు చిరు వ్యాపారులు తోపుడు బండ్లను రోడ్లపైనే ఉంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఉదయం సాయంత్రం వచ్చే పాఠశాల కళాశాల వాహనాలతో ట్రాఫిక్ జామ్ పెరిగి నానా అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనిలో భాగంగా మిర్యాలగూడ ఈదలగూడెం వరకు వచ్చి ఆగిపోవడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో గతంలో ఉన్న ఎమ్మెల్యే మిర్యాలగూడ పట్టణంలో విస్తరణ పనులు చేయకుండా నిర్లక్ష్యం చేశారు అధికారులు గడిచిన ఎమ్మెల్యే గారు. ఈరోజు ఈదలగూడెం నుంచి మన రాజీవ్ గాంధీ చౌరస్ వరకు ఇక్కడ విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయితే ఉన్నది. ఇక్కడ అనేక రకాలైన వ్యాపారస్తులు, ఇది పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి మిర్యాలగూడ ఆసియా ఖండంలోనే మొదటి స్థానంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్క వ్యాపార రంగాలు కావచ్చు, వివిధ వాహనాలు కావచ్చు, అన్ని రకాలుగా జనాభా కూడా వేల కొద్ది ఇక్కడ పట్టణవాసంలో నివసించడం అనేది జరుగుతుంది. అదే రకంగా ఈ మధ్య కాలంలో కూడా చూస్తూ ఉన్నాం మనము, అనేక రకాలైన యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా నియంత్రణ జరగాలంటే వెంటనే రోడ్డు విస్తరణ కార్యక్రమం చాలా వేగంగా కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది చౌరస్తా కూడా పెంచడం జరిగింది, కానీ దాన్ని ఇంకా పనులు మొదలు పెట్టకుండా ఇది చేయడం వల్ల ఏదైనా పండగ కానీ ఇంకా ఏదైనా వాతావరణం కూడా ఇది చాలా ఇబ్బంది జరుగుతుంది. ఒక గంట నుంచి ఒక గంటన్నర వరకు ట్రాఫిక్ జామ్ కావడం జరుగుతుంది. ప్రజలు చాలా తీవ్రమైన తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కదా ఇది ముందుకెళ్లి ఈ రోడ్డు విస్తరణ అనేది కొంత తొందరగా చర్యలు తీసుకుని చేపడితే బాగుంటుందని అనుకుంటున్నాను. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి రోడ్లు విస్తరించాలని మిర్యాలగూడ వాసులు కోరుతున్నారు.